ఓకే అండి, ఇప్పుడు నిఖిల్ గారి దగ్గరికి వెళ్దాం. యా, సో చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఇలా ఈవెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ స్వయంభూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ యునో ఏదో వేరే సినిమా ఈవెంట్కి వచ్చినట్లేదు. దిస్ ఇస్ లైక్ మై హోమ్ బ్యానర్. 18 pages ఇక్కడే చేశాను. అరవింద్ గారు ఇక్కడే ఉన్నారు, బన్నీ వాసు, ఎవ్రీబడి ఈస్ హియర్. సో నేను మళ్ళీ మా హోమ్ బ్యానర్, నా హోమ్ ప్రొడక్షన్కి వచ్చినట్టే ఫీల్ అవుతున్నాను, అంతే. లవ్లీ. సో మీరు ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ద ట్రైలర్ ఇస్ సో ఫనీ. అంటే హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 17 years అవుతుందా. సో మళ్ళీ ఫ్రెండ్షిప్కి అంతే పెద్ద పీట వేసిన మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. దట్ వాజ్ సెట్ ఇన్ తెలంగాణ, దట్ వాజ్ సెట్ ఇన్ హైదరాబాద్. ఇది గోదావరి ఏరియాలో సెట్ చేసిన హ్యాపీ డేస్ అంత మ్యాజికల్ సినిమా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేదేంటి, రిలేట్ అయ్యేదేంటి? అంటే ఈ మధ్య అయితే మా వైఫ్ ఇస్ ఫ్రమ్ నర్సాపూర్, భీమవరం. సో ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య గారు వంట, అండ్ యునో వాళ్ళ హాస్పిటాలిటీ. సో ఐ బీన్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్, అండ్ యా, ఐ లవ్ దట్ ప్లేస్. నైస్. అండ్ సేమ్ మీ ఫ్రెండ్స్లో, ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫ్రెండ్స్లో డీసెంట్ ఫ్రెండ్, చిల్లర్ ఫ్రెండ్? వర్క్ చేసిన వాళ్ళేనా? వర్క్ చేసిన వాళ్ళు అంటే మాకు కూడా తెలిసి ఉండాలి కదా ఆ పేర్లు. ఓకే, అలాగా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ పర్సన్ ఐ వర్క్ విత్ ఇస్ అరవింద్ గారు, ఇక్కడే ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాటీ, చిల్లర్ అన్నాను కదా, నాటీ పర్సన్ ఇస్ మై కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు ముండేటి. తను చేసే అరాచకాలు ఉన్నాడా ఇక్కడ? లేదు లేదు, ఎక్కడ ఉన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మా బ్యూటీ దగ్గరికి వెళ్ళిపోదాం. యా, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉన్నారు, ముందు నువ్వు ముందు నువ్వు అని చెప్పి. అయినా మేము వదిలేదు, శ్రీలీల గారే మాట్లాడాలి.